ఈరోజు అండమాన్ నుండి టూ ఐలాండ్స్ కి వెళ్తున్నాము. ఒకటైతే రోస్ ఐలాండ్, రెండోది అయితే నార్త్ బే. ఫస్ట్ వచ్చి రోస్ ఐలాండ్కి వెళ్తున్నాము. రోస్ ఐలాండ్ ఇటువైపు ఉంది, నార్త్ బే సెకండ్ ఇటువైపు ఉంది. ఫస్ట్ మనము రోస్ ఐలాండ్కి వెళ్తున్నాము. అక్కడ ఏమేం ప్లేసెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మరి చూసేద్దాం మరి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఇక్కడ కనబడుతున్నటువంటి బోట్లోకి వచ్చి మనం రోస్ ఐలాండ్కి వెళ్ళాలి. మరెందుకు ఆలస్యం, మరి బోట్లోకి వెళ్ళి కూర్చొని రోస్ ఐలాండ్కి వెళ్ళిపోదామా? బోట్ జర్నీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. మామూలుగా మనం షిప్పులో వెళ్తాం కదా, మామూలుగా షిప్పులో కూర్చోంటే పక్కన సముద్రాన్ని చూస్తాము, అంతేకాని మనం ఇప్పుడు బోట్లో వెళ్తుంటే పక్కనే వాటర్ని తాకుతూ ఆ ఫీలింగే వేరేగా ఉందండి. తిరిగిపోయిందండి, చాలా బాగుంది, నాకైతే తెగ నచ్చేసింది. ఇప్పుడు మేము రోస్ ఐలాండ్కి వచ్చేసామండి. మరెందుకు కలిసాం, లోపలికి వెళ్ళి వ్యూ చూసేద్దామా? చూస్తున్నారా, స్టార్టింగ్లోనే డీర్ అయితే కన వెల్కమ్ చెప్పేసింది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం రోస్ ఐలాండ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. చూడడానికి చాలా బాగుందండి, నాలుగు పక్కల వాటర్, మధ్యలో ఒక చిన్న భూభాగం అండి. ఇక్కడికి వచ్చేసరికి బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో పరిపాలించేటప్పుడే వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసమని సకల సదుపాయాలు అమర్చుకున్నారండి. చూస్తున్నారండి స్విమ్మింగ్ పూల్, అప్పట్లోనే బ్రిటిషర్స్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి స్విమ్మింగ్ పూల్ కూడా కట్టించారండి. సో ఫ్రెండ్స్ ఈ ప్లేస్ చూడడానికి మాకు 1 అవర్ టైం ఇచ్చారండి. ఈ 1 అవర్లోనే ఇక్కడ ఉన్న ప్లేస్ అంతా మొత్తం చూసేయాలన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఒక బీచ్ ఉందంటున్నారండి, అదే ఫెరార్ బీచ్. మరి ఇప్పుడు మేము ఫెరార్ బీచ్ చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మేము బీచ్ దగ్గరకు వచ్చేసామండి. బీచ్ వ్యూ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. ఇక్కడ వాటర్ చూస్తుంటే చాలా ఎంత నీట్గా ఉండండి, అంత నీట్గా ఉండాలి, క్లియర్గా ఉండే వాటర్ చూస్తుంటే. నాకు మా అబ్బాయి కూడా వరుణ్ కూడా ఇక్కడ వచ్చేసాడు. అనుకోండి రోస్ ఐలాండ్ తప్పనిసరిగా చూడండి. ఒకవేళ మీరు మిస్ అయినారంటే మటుకు చాలా బాధ చేస్తుంది, చాలా మంచి ప్లేస్ చూడడానికి. అక్కడ చూడండి, అక్కడ ఒక స్టాచ్యూ కూడా ఉంది.
ఇక్కడ వ్యూ చూస్తుంటే మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. మీరు ఒక్కసారి తప్పిడి దిప్పుడే తప్పిడి దిప్పుడే ఇక్కడ వచ్చి చూసినారంటే మటుకు చాలా బాగుంది. ఇప్పుడు చూసిన ప్లేసులు అన్నింటిపైకి ఇదే బాగుంది, నాకు చాలా నచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు. అలాగే సబ్స్క్రైబ్ ఎవరైతే చేయలేదో వారు మటుకు సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.